మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ పథకాన్ని ఎంఎస్పి సీనియర్ నాయకులు కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లూరి సత్యబాబు ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పిఎస్ కాకినాడ నగర మాజీ అధ్యక్షులు పలివేల నవీన్తో కలిసి మందా కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వల్లూరి సత్యబాబు మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మరియు మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసి వారికి సంక్షేమ ఫలాలను అందించిన కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా అందాల్సిన ఫలాల కొరకు కృష్ణమాదిగ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహాజన సోషలిస్టు పార్టీని బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం దిశగా పోరాటం జరుగుతుందన్నారు. 19 మంది యువకులతో ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేడు అంచెలంచెలుగా ఎదిగి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం జరుగుతుందన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ప్రతి సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు నురుకుర్తి రాజు, మిరియాల వీరబాబు, నురుకుర్తి ఫకీర్, డోకుబుర రాజు, సూరిబాబు, చంటి, సింహాద్రి, పెద్దిరాజు, సూర్య, ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పలివేల నవీన్ మాదిగ, ఎంఆర్పిఎస్ మాజీ నగర అధ్యక్షుడిని. మరి ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలు గడుపు పెడుతున్న సందర్భంగా మరి ఈరోజు కాకినాడ మరి సాముత్నగర్లో ఇందిరా కాలనీ వద్ద ఉన్నటువంటి దండోర సోపం వద్ద మరి ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు 58వ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ యొక్క కాకినాడ పట్టణం నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి తెలంగాణలో అక్కడ పార్టీ రన్ అవుతుంది. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యొక్క మహాజన సోషలిస్ట్ పార్టీ మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాజీ మందకృష్ణ మాదిగ గారు కార్యాచరణ మరి చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి కాకినాడ జిల్లాలో మరి సోషలిస్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీని మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ప్రజల్లోకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తు ఉద్యమానికి మాజీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క కాకినాడ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున సాంబమూర్తి నగర్ 5వ వీధిలో ఇందిరాల కాలనీలో గల రాజీవ్ గురకాల్పనందు దండోర స్తూపం వద్ద కృష్ణమాదిగ గారు 58వ జన్మదిన శుభాకాంక్షలు మరియు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఈరోజుకి 28 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో మరి ఘనంగా ఈ యొక్క 2 కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా మేము ఆవిర్భావ దినోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున సమాజంలో కృష్ణమాదిగ గారి ఎంఆర్పిఎస్ స్థాపించి ఓన్లీ ఒక కులానికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, వృద్ధులు వితంతుల పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా వృద్ధు వితంతుల పెన్షన్ కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, ఈ విధంగా సమాజంలో ఉపయోగపడే అన్ని వర్గాలకు కూడా మేలు చేసే విధంగా కృష్ణమాదిగ గారి ఉద్యమం చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వర్తించడానికి కారణమైనటువంటి ఈ యొక్క ఇందిరా కాలనీలో గల యువసేన నాయకులు కావచ్చు, అలాగే నానికి సంబంధించినటువంటి యూత్ కుర్రలు కావచ్చు, అలాగే మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు కావచ్చు, ఎంఆర్పిఎస్సీ నాయకులు కావచ్చు, కాకినాడలో ఉన్నటువంటి టౌన్ నాయకత్వంతో కూడా కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విరమిస్తూ ఉన్నాం.